జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్రితం చేస్తామని ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ వద్ద ఏపీ యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న పలు రంగాలను కరోనా వారియర్లుగా ప్రకటించిన ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను మాత్రం విస్మరిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాలకు వివిధ రూపాలలో సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంతవరకు ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో జర్నలిస్టులకు ఏ ఒక్క రాయితీ అయినా నువ్వు ప్రకటించావా? ఢిల్లీలో జర్నలిస్టుకి కరోనా సోకితే నువ్వు హెల్ప్ చేసావు, మేమందరం స్వాగతించాం. ఈ రాష్ట్రంలో నిన్ను గన్న జిల్లాలో నీ పార్టీకి నీకు అదే అమితమైన మద్దతు ఇస్తున్న కడప జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు చచ్చిపోతే నువ్వు ఇంతవరకు మాట మాట్లాడలేదు, నీ మంత్రివర్గం మాట్లాడటం లేదు, నీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులను మీరు ఏం చేయదలుచుకున్నారు ఒక్కసారి ఆలోచించండి. పగలు పాలక పోవాల్సిన అవసరం లేదు. యాజమాన్యాల మీద నీకు కోపంటే పక్కన పెట్టు. నీ సంస్థ సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా కరోనా బాధితులుగా ఈరోజు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు జర్నలిస్టులు సాక్షి జర్నలిస్టుల కుటుంబాలు ఈరోజు పాజిటివ్ సోకి చికిత్స పొందుతున్నారు. సాక్షి పత్రిక పెట్టిన మొదటి రోజే ఆ పేపర్ మీద మీ మీద ఇంట్రెస్ట్ తోటి ఒక జర్నలిస్ట్ ఈ పత్రికలో చేరితే ఆ జర్నలిస్ట్ కి ఈరోజు పాజిటివ్ అని తేలితే మీ మంత్రి మీ కలెక్టర్ ఫోన్ చేసిన ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయకుండా బయటికి పంపారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలా? అదృష్టం బాగుండి గవర్నమెంట్ డాక్టర్లు సహకరించి గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొంది కోలుకుంటున్నాడు. వాళ్ళు కూడా సాక్షిలో పనిచేస్తున్నారు. సాక్షిలో పనిచేస్తూ అధికార పార్టీ మద్దతు ఉన్న పత్రిక అని చెప్పి ఫోన్లు చేసినా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నిర్దాక్ష్యంగా అతను బయటికి పంపారు. మీరేం చెబుతున్నారు? యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు ఆ వైద్యశాల మీద. జర్నలిస్టులకు పాజిటివ్ చూస్తే జర్నలిస్టులు సొంత పనుల కోసం కాదు, చాలీసాలం జీతాలు, యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు. ఇప్పుడు జీతాలు అయిపోయినా సమాజ సేవ కోసం వాళ్ళు పనిచేస్తుంటే, సమాజ స్పృహతో పనిచేస్తుంటే వాళ్ళకి పాజిటివ్ వస్తే మంచాలు లేవని బయట పెడుతున్నారు. వాళ్ళకి బెడ్లు ఇవ్వటంలా, వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వటంలా, వాళ్ళని వెంటిలేటర్ మీద తీసుకెళ్తున్నా. మా జర్నలిస్ట్ లో ముంచెందిన వాళ్ళు ఇలాంటి సౌకర్యం లేక ముంచెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకసారి మీరు రెడిఫై చేయించండి, మీ యంత్రాంగం ద్వారా రెడిఫై చేయించండి.